ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నమస్కారం అండి రవీంద్ర శర్మ గురూజీ గారు. నమస్కారం. నమస్కారం సార్. మనం శిలాంతరంగాల శీర్షికలో చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. పోయినసారి మనం డిజైనింగ్ గురించి మాట్లాడుతూ ఈ మనిషి ప్రకృతితోటే ప్రేరణ పొందిండు, ప్రకృతితోనే డిజైన్లు కానీ తన జీవితాన్ని కానీ మలుచుకున్నాడు అని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే ప్రకృతిని కూడా ఎట్లా కాపాడిండు, ఏం చేయాలి? మరి ప్రకృతి అంటే అంత తనకు ప్రేరణ ఇచ్చిన, జీవితాన్ని ఇచ్చిన ప్రకృతిని మరి ఎట్లా కాపాడుకోవాలా, ఏం చేయాలి దాన్ని? దానికి కూడా మరి కొన్ని నియమాలు పూర్వీకులే మన ఏర్పరిచి ఉంటారు. మరి అడవి చాలా దండిగా ఉండే ముందు, ఇప్పుడు మనకు అడవే ప్రకృతి, ప్రకృతి అంటే అడవి, చెట్లు, చేమలు, మొత్తానికి ఆ ప్రకృతిలో ఉన్న అన్ని రకాల జీవరాశులు, మరి అందులో మనిషి కూడా ఒక జీవరాశి. ఇప్పుడు అన్నిటికంటే ఖతరనాక జీవరాశి మనిషి అయ్యండి, అది వేరే సంగతి. కానీ పాత కాలంలో మనిషి అన్ని రకాల జీవరాశులతో కలిసి ప్రకృతిని కూడా ఎట్లా కాపాడుకొని మరి తన జీవితాన్ని కొనసాగించడం, మీరు ఆ గురించి చెప్పండి. సరే, ప్రతిదీ మనం మన పెద్దోళ్ళు ప్రకృతితోని, ప్రకృతి మీద ఆధారపడి, ప్రకృతితోని ప్రేరణ పొంది అంత చేసిండ్రు. అయితే ప్రకృతిని కూడా కాపాడాలి, ఇలా ధర్మం ఉండే మనిషి ధర్మంలో అది కూడా ఒక ధర్మమే కదా. అయితే మన దగ్గర చాలా దండి శక్తి, అది ప్రకృతి. పర్వతరాజు ఒక బిడ్డ పార్వతి, గుట్ట ఒక బిడ్డ ఏంటంటే అడవి, అదే పార్వతి కదా. పర్వతరాజు అంటేనే అడవి, గుట్ట. దాని ఒక బిడ్డ అంటే పార్వతి, పార్వతి అంటే ప్రకృతి. సో ప్రకృతి కో హమ్ లోగ్ ఏక్ శక్తి కే రూప్ మే దేఖే హై, ఆది శక్తి కే రూప్ మే. నిజంగానే ఆదిశక్తి లెక్క సొప్పునే. అయితే ప్రకృతికి మనం ఆదిశక్తి లెక్క సొప్పునే చూసినాం. దాన్ని పద్ధతులు కూడా పూజ చేసే పద్ధతులు, అన్ని రకాల పద్ధతులు ఖాయం చేసుకున్నాం. ఈ ప్రకృతిని ఎట్లా కాపాడాలి, ఎట్లా ఏమి చేయాలి? పాతకాలం వాళ్ళు చాలా దండి నియమాలు ఖాయం చేసిండ్రు. ముందు శౌచ నియమాలు బాగా ఉండే మనకు. శౌచ నియమంలో ఒక చెట్టు కింద మూత్ర విసర్జన చేయచ్చా చేయరాదా? ఒక చెట్టు కింద, చెట్టు కింద అయితే చేయరాదు. చెట్టు నీడ ఎంత దూరం దాకైతే పోతుందో దాని కింద ఎవరు కూడా మూత్ర విసర్జన చేయకూడదు. అంటే ఇలాంటి అశుద్ధమైన పనులు ఏమి చేయరాదు. చెట్టు నుంచి చాలా దూరం, అది చాలా పెద్ద నియమం ఉండే మనకు. చెట్టు కిందనే మూత్రం పోయిరాదు, ఎవరు కూడా పుష్టలు కాదు ముందు. సో ప్రకృతి కో బచానికి తో బహుత్ సారే ఢంగ్ అప్నే పాస్ మే థే. ప్రకృతి కి పూజ జిస్మే బహుత్ మహత్వశాలి రహి హై. ఒకటే, ప్రతి చెట్టు మన దగ్గర ఒక్కొక్క దేవతా పేరు మీద పేటెంట్ చేసేసిండ్రు. ఖాయం చేసిండ్రు ఇక పక్క. రాగి చెట్టు ఉంటే రాగి చెట్టులో విష్ణుమూర్తి వటపత్ర. సో మేడి చెట్టు ఉంటే మేడి చెట్టులో దత్తాత్రేయుడు. మేడి చెట్టులో దత్తాత్రేయుడు. మర్రి చెట్టులో బ్రహ్మ. మర్రి చెట్టు అయితే ఆది వృక్షం లాంటిది కాబట్టి. యాప చెట్టులో సూర్యుడు. వేప చెట్టులో సూర్యుడు. నింబార్కని ఒక పెద్ద సమాజం నడుస్తుంది, ఒక సంప్రదాయం మతం ఉన్నది, నింబార్క మతం. వాళ్ళు యాప చెట్టుకే పూజ చేస్తారు. వేప చెట్టుకు పూజ చేస్తారు. యాప చెట్టుకే. యాప చెట్టే వాళ్ళకు సూర్యుడు. సూర్యుడు మొత్తానికి ఆదిత్య. నింబార్కులు సౌర్యులే, సూర్య పూజ చేసేటోళ్ళే. కానీ సూర్యుడు ఎక్కడెక్కడైతే ఉండడు ధాన్యాలు, యాప చెట్టులో సూర్యుని ఒక అంశాన్ని చూసింటారు. అట్లా యాప చెట్టులో లక్ష్మి కూడా ఉన్నది. లక్ష్మి కూడా ఉన్నది. సో అట్లా ఇంకా ఎన్నో చెట్లలో ఏదో ఒక దేవతలు చచ్చిపోయి ఉన్నారు అన్నట్టు. నవగ్రహాల పేరు మీద 9 చెట్లు ఉన్నాయి. నవగ్రహాల పేరు చెట్లు ఉన్నాయి. నవగ్రహాలు ఎప్పుడైతే నవగ్రహ యజ్ఞం చేస్తారో అప్పుడు ఆ రకమైన ఆ చెట్ల సమిదలే చేస్తారు. ఆ చెట్ల సమిదలే వేస్తారు. యజ్ఞాల్లో ఏ చెట్ కట్టే ఎటువంటిది అంటే ఎక్కువ శాతం ఏ కట్టెతోనైతే బొగ్గు కాదు. మోతుకు కట్టెతో బొగ్గు కాదు. మోతుకు కట్టెతో బొగ్గు కాదు.
జువి కట్టెతోని బొగ్గు కాదు. జువి కట్టెతోటి మేడి కట్టెతోని బొగ్గు కాదు. అటువంటి కట్టెలే యజ్ఞానికి అంటే కాలు వెంటనే బూడిదని అయిపోతే బూడిది అవుతుంది కానీ బొగ్గులు బొగ్గులు కావు కావు కాలుతా ఉంటాయి బూడిది అవుతా ఉంటాయి బూడిద బొగ్గు బొగ్గు యజ్ఞం కోసం అటువంటి చెట్లు ఖాయం కట్టెలు ఖాయం చేసేట్టు కొంచెం అంత. సో మన దగ్గర జూన్లో మిరుగుయాలకు ఒక పూజ చేస్తారు పసుకరాజుల పూజ అంటారు. పసుకరాజుల పూజ పసుకరాజుల పూజ పసుకరాజుల పూజ మొత్తానికి ఎప్పుడైతే మొదటి ఆనవడి పచ్చతనం కనబడుతుంది ఆ పచ్చతనం ఒక పూజ అది. మొట్ట అంటే భయంకరమైన ఎండాకాలం గడిచిన తర్వాత తొలకరి వానలు పడ్డ తర్వాత కొంచెం పొలాల్లో అక్కడ మైదానంలో ఎప్పుడైతే గడ్డి కొంచెం లేత ఆకుపచ్చ రంగు కనబడుతుంది గడ్డి వెళ్ళిన తర్వాత అప్పుడే వాతావరణమే ఒక ఇదిగా అందంగా మారిపోతుంది చల్లగా మారిపోతుంది. పూజ పసుకరాజుల పూజ ఆడకెళ్ళి మన దగ్గర ఎన్నో పూజలు మొదలైతాయి. ఆ తర్వాత శ్రావణ మాసంలో అయితే ఎన్నో సార్లు అడవిల్నే భోజనం చేయాలి. ఇప్పుడు ఈ పసుకరాజుల పూజ అంటే పసుకరాజుల భోజనం బోనం వేస్తారు చాలదండి పూజ అది ఊరు అవతల ముందే చాలదండిగా సాగేటి. మళ్ళీ ఈ పంట కోసే ముందు కూడా కొన్ని పూజలు చేసిన తర్వాతనే పంట కోయాల అదే పంటల పూజలు చాలా ఉన్నాయి చాలా కానీ ఇది అడవి పూజల అడవి పూజలు ఆ రాజుల పండుగ మొత్తానికి మొత్తం అడవి పూజనే. అయితే ఏ ఆకు ఏ చెట్టు ఎప్పుడు నరకాలి ఎప్పుడు తీయాలి దీని ఒక పద్ధతులు కూడా చాలా ఉండే మన దగ్గర. ఇప్పుడు భీమన్న పూజ అవుతుంది. భీమన్న పూజ మనకు ఆఖాడి మాసంలో ఆషాఢ మాసం శ్రావణంలో పుణ్యమైన తర్వాత పూజ చేస్తారు. అది జూలైలో వస్తుంది మనకు. దానికంటే ముందే ఆనలు మొదలైపోతాయి. కానీ ఈ ఆకు మాత్రము ఈ భీమన్న పూజ అయిన తర్వాతనే తెంపాలి. అప్పుడు దాకా టేకు టాకుని ఎవరు చేయి కూడా పెట్టకూడదు. టేక్ టాకు ఈ పండుగ కంటే భీమన్న పండుగ అయ్యేదాకా ఎవరు ముట్టకూడదు. ఎవరు ముట్టకూడదు నన్ను చేయబెట్టరు ఎందుకంటే అప్పుడు దాకా లేతగా ఉంటుంది ఆకు లేతగా ఉంటుంది అప్పుడు ముదిరిపోతుంది మంచిగా. ఆ కాలంలో ఇండ్ల మీద కప్పుతందుకు దాని దీనికోసం టేక్ టాకులు వాడేటోళ్ళు. అయితే ఆ సమాజం ఇది ఒక పద్ధతి ఖాయం చేసుకున్నది. ముందు ఎవరు తెంపద్దు అప్పటికి లేతగా ఉన్నప్పుడు ఎవరు తెంపరాదు అని కూడా ఒక పూజ ఖాయం చేసేసి. ఇప్పుడు ఇది మనకు చైత్ర మాసం మొదలవుతున్నది ఉగాది నుంచి. ఉగాది నుంచి మనకు కొన్ని నిషేధాలు ఉండే. ఇస్సారి ఆకుల్లో తినుడు నిషేధం ఉండే ఉగాది నుంచి. చైత్ర మాసం చైత్ర వైశాఖ రెండు నెలలు ఇస్సారి ఆకులు నిషేధం. ఎందుకు? ఎందుకంటే మోసుకు ఆకులు అన్ని ఆకులు లేతగా ఉంటాయి. ఇప్పుడే పుడుతుంటాయి దాన్ని తెంపి తెంపి ఇస్సారి ఆకులు చేస్తా ఉంటే ఎట్లా? అందుకని విస్తారంలో తినద్దనే నిషేధం చేసేసి నిషేధం. ఇక యాప పుల్లతోని ముఖం దోముడు కూడా నిషేధమే ఈ రెండేళ్ళు. ఎందుకంటే అది బాగా లేత చిగురెళ్తా ఉంటది ఉంటది పూత మీద ఉంటది. సో ఏ దో మేనే ఓ భీ నిషేధ హై ఐసే బహుత్ సారీ ఝాడుం కి దతూన్ హమ్కో నిషేధ హై ఉస్మే మన దగ్గర ఈ టైం కు ఏంటంటే లగ్గాల పందిరి ముందులు పడకపోయేది కావు. మా దగ్గర కొందరు కులాం పిల్లగాళ్ళు ఉండే వాళ్ళు ఈ చైత్ర మాసంలో ఈసారి ఆకులు తినేటోళ్ళు గారు ఓ లగ్గం ఓడైనా చేసుకుంటే అని పందిరి కింద పోయేటోళ్ళు గారు. పందిరి కింద కూడా పోదు పోయేటోళ్ళు గారు పోవద్దు. ఎందుకంటే లేత లేత ఆకులు ఉన్న చెట్లను నరికి పందిరి వేసుకుంటుంది దాని కింద పోకూడదు. దాని కింద పోకూడదు నిషేధం. పోవడమే ఇంత దోషమైనప్పుడు నరకడం ఇంకెంత దోషం ఎంత. అయితే ఆ తోరణాలు ఇప్పుడు మామిడి కాయ మొత్తానికి మొత్తం చెట్టుకు కాయ ఉంటది పూత ఉంటది. మామిడి తోరణాలు మామిడి తోరణాలు ఎడకెళ్ళి కట్టుకుంటారు తెచ్చి అయితే అక్కడ కాత ఉంటది పూత పూత ఉంటది. అందుకని ఆ తోరణాలు కూడా నిషేధమే అయిపోయి. తోరణాలు కట్టండి పందిరి ఏంది లగ్గాలు పగ్గాలు ఎట్లా చేసుకుంటే వాళ్ళు. అయితే మన దగ్గర ముందు ఐటీ కావు ఇప్పుడు చాందినీళ్ళు వేసుకొని చేసుకుంటున్నారు. ఎందుకంటే బ్రిటిష్ కాలం తర్వాత మనకి ఎండాకాలం సెలవులు మొదలైనవి పిల్లగాళ్ళకు అన్ని పండుగలు ఇప్పుడు సెలవులు చూసే ముహూర్తాలు తీస్తున్నారు. ఆదివారాలు సెకండ్ సాటర్డే చూసి ఎండాకాలం సెలవులు చూసే ముహూర్తాలు ఖాయమైనాయి. లేకపోతే మనకు 12 నెలలు పండుగలే ఉండే. 12 నెలల్లో ఎప్పుడైనా లగ్గం చేసుకో వస్తుండే. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఒక్కొక్క చెట్టుని ఈ దాని లేతదనం ఉంటది దాన్ని తెంపితే చెట్టుకు హానికరము అటు మనిషి కూడా ఉపయోగం లేదని వాటిని నిషేధం చేశారు. నిషేధం మరి కొన్ని రకాల
పబ్బుల్ని కూడా అది పుచ్చు ఉంటది అని చెప్పేసి వెన్నెలకు కొట్టద్దని అది కొన్ని లెక్కలు ఉన్నాయి, వైజ్ఞానికంగా లెక్కలు ఉన్నాయి. ఎప్పుడు నరక చూ ఎప్పుడు నరక రాదని ఎన్నెల్లో ఏ చెట్టు కొట్టరు, అది ఎట్లా ఏ పంట కోయరు వెన్నెలు వెన్నెలు ఉన్నప్పుడు. క్యూకి ఉస్ సమయ పర్ బహుత్ కీటాణు ఉడితే ఇప్పుడు ఈ ఎన్నెల ఇయ్యాలకి ఏమైతుంది అంటే ఎట్లెట్ల చంద్రుడు వెలుగుతా ఉంటాడు, సముద్రం నీళ్లు పొంగుతుంది, ఆటుపోట్లలో నీళ్లు చాలా దండిగా పొంగుతుంది, మీదికి ఎగురుతా ఉంటది. పున్నం రోజైతే దాంట్లో పడవలు కూడా నడాయి, అంతా ఎగురుతుంది. అయితే సముద్రంలోనే చంద్రుడు గంత దూరం ఉన్నది ఉన్న తర్వాత కూడా ఈ నీళ్లు గింత ఎందుకు పొంగుతున్నది? ఆ కిరణాల ద్వారా, వెలుగు ద్వారా, దీనికి ఏదో సంబంధం ఉన్నది కదా, ఉన్నందుకే కదా. అయితే సముద్రంలో నీళ్లున్నాయా? మన లోపట లేవా? ఉన్నాయి. మన లోపల కూడా ఉన్నాయి. చెట్టు సామాన్లు నీళ్లు లేవా? ఉన్నాయి ఉన్నాయి. అయితే దీంట్లో ఉన్న నీళ్లు కూడా ఎగురుస్తా ఉంటది. అంటే ఒక రకమైన ఉత్ప్రేరకం కలుగుతుంది, ఉత్తేజం కలుగుతుంది, ఉత్తేజం కలుగుతూ ఉంటది. అందుకని అటువంటి టైంకు ఏ చెట్టు చామని కూడా కొట్టరాదు, కొట్టరాదు. రాత్రి ఆలకు చెట్లకు చేయబెట్టేటోళ్ళు గారు. రాత్రికి అయితే ఏ చెట్టు ముట్ట, ఏ చెట్టు ముట్టరు. ఇప్పుడైతే ప్రతి చెట్టు రాత్రికే, ఎందుకు నడుస్తున్నది ఇక లోకంలో ప్రతి చెట్టు రాత్రికే నరకడు. అందుకని ఆ చెట్లు తోని కట్టుకున్న ఇండ్ల కాడ ఇండ్లకు పెద్ద పెద్ద దాంట్లో ఏం బరకత ఉండదో తెలియదు. కానీ ముందు మన దగ్గర ప్రతిదీ చూసేటోళ్ళు. ఒక వాద్యం తయారు చేయాలంటే ఏమి కట్టా, ఒక బండి తయారు చేయాలంటే ఏమి కట్టా, వాడే కట్టెలు ఏమి కట్టెలు కావాలి, చేతిలో పట్టేది భూతాంకుశం కట్టే పట్టేటోళ్ళు. భూతాంకుశం కట్టే, భూతాంకుశం కట్టే, చేతికరగా ఉపయోగించే భూతాంకు, భూతాంకుశం కట్టే, భూతాంకుశం. ఆ కట్టే చేతులు ఉంటే ఏ దయ్యం భూతం కూడా దగ్గర రాదు. భూతాలకు అంకుశం లాంటిదన్నట్టు భూతాంకుశం అంటే. మళ్ళా ఇక దంచేటి రోకళ్ళు, రేల చెట్టుతోని, రేల చెట్టుతో, యాప చెట్టుతోని, సండ్ర చెట్లతోని. ఎందుకంటే ఈ చెట్లు మన ఈ రసాలు మనిషి లోపల పోతే ఆరోగ్యానికి శ్రేష్టం, శ్రేష్టమైంది, మంచిది. అది తిన్నా ఏమి కాదు. కాసు మన దగ్గర సంట చెట్లతో చేసుకుంటారు సార్, కాసు రియాల కూడా చాలా మంచిది. పేయికి పేయికి మంచిది, పేయికి అది రోజు కొంచెం నూరి నూరి దాని రసం అందులో కలిస్తే మనిషికి ఒక మనిషికి చాలా మంచిది అన్నట్టు. కొన్ని రసాలు మనిషి లోపల పోతా ఉంటే చాలా మంచిది. ఆ తర్వాత ఒక బండి చేయాలంటే కనీసం 5 రకాల కట్టెలు దాంట్లో వాడేటోళ్ళు. ఒక బండి చేతం, బండి చేతం ఎట్లా, నొగలు ఒక కట్టెతోని, బండి గారే కుండ ఒక కట్టెతోని, ఇరుసు ఇరుసు ఒక కట్టెది, తిరుమల కట్టెతో, ఇరుసు తిరుమల కట్టే, తెల్ల విట్నం కట్టే, మళ్ళీ ఏమంటారు తుమ్మ కట్టే, రకరకాల కట్టెలతోని కాండి కాండి ఇదంతా తయారు చేసేటోళ్ళు. బండి కూడా ప్రతిదీ వాళ్ళు లెక్క చొప్పున, చాలా దండి లెక్క చొప్పున తయారు చేసిండ్రు. అంటే అడవి యొక్క గొడ్డలు కామ చేయాలి, గొడ్డలు కామ చేయాలి అంటే ఏ కట్టెతో చేసుకోవాలి. ఎక్కువ శాతం తడ కట్టెతో చేసుకుంటే వాళ్ళు, తడకట్టే, తడకట్టె అంగుతుంది కానీ ఎరగదు, ఎరగదు. చిరుమని కట్టెతో బాగా గట్టిగా ఆ మంచం తయారు చేసుకోవాలి అంటే కూడా తడకట్టెతో తయారు చేసుకుంటే వాళ్ళు. ఇంత దొడ్డు మనిషి కూర్చున్నది ఇరగకపోతుండే, అంగుతుంది కానీ ఇరగదు. గట్లా అంటే అడవి గురించి, అడవి యొక్క అడవిలో ఉన్న ప్రతి ఒక చెట్టు గురించి జనసామాన్యానికి తెలిసి ఉండే, ఆ చెట్టు ఒక లక్షణాలు ఏమి లక్షణాలు ఉన్నాయో దాని గురించి కూడా తెలిసి ఉండేది. దాంట్లో దేవగణము, రాక్షస గణము, మనుష్య గణాలు వీటి గురించి కూడా విచారం చేసేటోళ్ళు. వాద్యాలు తయారు చేయంగా అయితే నక్షత్రాలు చూసే, దేవతలు తయారు చేయంగా నక్షత్రాలు చూసే ఈ కట్టెల్ని తీసేటోళ్ళు. దాంట్లో దేవగణకు సంబంధించిన కట్టెలే కావాలి కావాలి. ఇవన్నీ ఇప్పుడు ఈనలు తయారు చేసే వాటి తయారు చేసేటప్పుడు మీరు అన్నట్టుగా ఈ దేవగణం అంటే చెట్లలోకి వెళ్ళా దేవగణం కలిగి ఉన్న చెట్టును ఎన్నుకొని ఒక తిథి వారం నక్షత్రం చూసుకొని ఆ ముహూర్తంలో ఆ కట్టెను తీసుకొని అది ఒక మంచి ముహూర్తంలోనే వాద్యం తయారవుతుంది. దేవతల బొమ్మలు కూడా కట్టెలు తయారు చేసేటోళ్ళు, దేవతల బొమ్మలు కూడా. అయితే ఏ కట్టె ఎక్కడ వాడాలి, ఎంత వాడాలి, ఇవన్నీ ఏది ఎప్పుడు చేయాలి. మన దగ్గర ఇప్పుడు జూన్ నెలలు కాడికి వెళ్ళి పట్టుకుని అది చేసి బహుసారి చీజే మచ్చి పకడ్నా నిషేధ జాతా హే,
क्योंकि वो अंडे देने का समय है। ऐसे ही वृक्ष जब पैदा होने का समय होता है तो उस समय पर उसको काटना या तोड़ना सब निषेध था हमारे पास में। यर्दां का अंटे कोई समाज भूमि गडपार तो पोड़ निषेधम उड़े कोई कला ఎప్పుడు పొడచ్చు ఎప్పుడు పొడరాదని ఇవన్నీ అంటే ప్రకృతి గురించి ఇంత స్పష్టమైన అవగాహన కలిగి ఉండి ప్రతి చెట్టు చేమ గురించి కూడా ఒక ఆత్మీయంగా దాని సంబంధం కలిగి ఉండి, ఎంత ఆత్మీయంగా అంటే ఇప్పుడు హోలీ పండుగ కదా, ఒక్క జాగలో ఇన్నాం మేము పోయి చూడలే గాని ఆడ మొత్తానికి మొత్తం గొల్లలు ఉంటారు కురుమల్లు, వాళ్ళు కాళ్ళ గజ్జలు కట్టుకుని బాజా బంధిస్తుని పోయి అడిలో పోయి ఒక్కొక్క చెట్టు మీద గులాల్ చల్లి దాన్ని తిరుగులా ఎగురుతారు, చెట్లతోనే హోలీ ఆడతారు, చెట్లతోనే హోలీ ఆడతారు, హోలీ ఆడతారు అంటే వాళ్ళకు ఆ అడవితో ఆ చెట్లతో ప్రకృతితో ఎంత ప్రేమ ఉన్నదో ఉన్నది, వాటిని కూడా ఒక తన సాటి మనుషులుగా గుర్తించినట్టే కదా మొత్తం వాటి కూడా ప్రాణం ఉన్నది అని ఒప్పుకున్నట్టే కదా. సో మనకు అందుకు చెట్టు చెట్టు ముందు తల్లిగుంజ పైకి తల్లిగుంజ ఎవడు గొడ్డలి పెట్టేటోడు కాడు పెట్టాడు ఏంటంటే ఒక పెళ్లికే తీసుకున్నా, ఆ పెళ్లికి తెచ్చి అది పెడుతుంది, ఈ ఇంటికాడ లగ్నం అయితే ఒక చెట్టు పెట్టేది అది పద్ధతి, అందుకు మొద్దు పెట్టుకుంటే చాలా తొందరగా తొందరగా ఇరుగు కుడుతుండే పెద్దగా అవుతుండే దాన్ని నరకటోళ్ళు గారు అదే అదే ఇరిగిపోతుండే ఇరిగిపోతుండే చాలా మంది ఇళ్లలో ఎగురు కూడా పెట్టి ఉంటది, ఎగురు పెట్టిన కమాన ఈ ఇల్లు చాలా మంచిగా నడుస్తుంది, ప్రపంచం మంచిగా ఆనంద కమాన నడుస్తుంది నమ్మకం. అంటే ఒక చెట్టు పెట్టేటోళ్ళు అంటే ఈ పెళ్లికి అందుకు చెట్టునే తల్లి గుంజగా ఎన్నుకోవడంలో ప్రత్యేకత ఏంటంటే దీన్ని మళ్ళీ మనం ప్రత్యేకంగా నరకవలసిన అవసరం లేదు, అవసరం లేదు, ఎప్పటికోకప్పుడు కాదు ఎగురు పెట్టినా అది ఇచ్చేదే మొదటి కాడికి ఇరిగిపోతుంది. ఇస్ తరసే హమారే పాస్ మే ప్రకృతి కే సాత్ మే బహుత్ అచ్చా సంబంధ్ లోగ్ రఖే థే. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మొట్టమొదటి చెప్పింది కదా ప్రతి చెట్టుకు ఒక దేవుడికి ఖాయం చేసిందని, ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన చెట్లు నిజంగానే అడవిలో కొంచెం తక్కువ ప్రజాతి చేస్తాయి, ఎందుకంటే ఇప్పుడు మర్రి చెట్లు ఎక్కువ ఉండయి, రాగి చెట్లు ఎక్కువ పుట్టాయి, పుట్టినా పెరిగాయి, ఎందుకంటే విత్తనం చిన్నది అది ఒక మొలక కావాలంటే చాలా రోజులు పడుతుంది, చాలా అది ఎదగాలంటే అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మైనారిటీ వృక్షాలు ఇవి, మన భాషలో చెప్పుకోవాలంటే అతి తక్కువ సంఖ్య ఉన్న వృక్షాలు, వీటిని కాపాడుకోవడానికి మరి మర్రి చెట్లు రాగి చెట్లు లేకపోతే ఓ వేల సంవత్సరాల నుంచి ఉన్న ఇండ్లు ముంగిలు కోటలు గుళ్ళు అన్ని ఉండేవి, ఇవి చెట్లు చేపట్టే అది మాయం చేసి వారు మాయం చేసి ఇవి ఆడ పుడితే ఆడ ఉన్నది అంటే ఆ పెద్ద కోట ఉన్న దాని కోటలు కూడా మాయం చేసేసి ఈ చెట్లు అంటే వేర్లతోటి పలుగొట్టేస్తాయి, పలుగొట్టేసి కథం పట్టించేదే మరి మళ్ళీ ధాన్యము నరకరాదు కానీ చేయరాదు అని అట్లయితే నా మరి వృక్ష జాతి కానీ ఇప్పుడు రాయి కానీ నరకుండా చేస్తే ఇవి ఇప్పటికి మన కళ్ళకి కనిపించకపోయేటి బహుశా అంతమైపోతుండే జాతులు. ఇప్పుడు ఈ శమి వృక్షం కూడా ఇప్పుడు చాలా తక్కువ కనిపిస్తుంది, శమి వృక్షం దానికి ఎంత పెద్ద పూజ కడతాం రోజు చాలదండి పూజ, దాని వేరే రోజులైతే ఎవరు గొడ్డలు పెట్టారు, తులసి తులసి చెట్టు పూజ, తులసి తులసి లగ్నమే చేస్తారు, మామిడి చెట్లకు లగ్గాలు, మామిడి చెట్లకు ప్రతి పండు చెట్టుకు లగ్నమే చేస్తారు, మనిషి లగ్గాలు ఎట్లయితే చేసినారు చెట్లకు కూడా అటువంటి లగ్గాలే చేసినారు, దండిగా గంతే ఖర్చు పెట్టి ఒక చెట్టుకు ఇంకో చెట్టుతో లగ్గము ఇవన్నీ మన పెద్దోళ్ళు చాలా దండిగా చేసి అంటే ఈ చెట్లకు లగ్గాలు చేయడం అనేది మనం వినడానికి ఒక రకమైన ఏదో మూఢనమ్మకాలుగా అనిపించినా కూడా ప్రకృతితో వాళ్ళకి ఎంత ప్రేమ అంటే ఆ చెట్టుకు లగ్గమైన తర్వాత దీనికి లగ్గం చేసిన చెట్టు దీన్ని మనం గొడ్డలు పెట్టరాదు, ఇది ప్రాణం ఉన్న మనిషి లాంటిదే అని ఒక సమాజంకు వాళ్ళు ప్రకటించేయడం. గంత ఎందుకు మేము ఒక ఊరు అయినా ఊరు పోతే ఇంక చిన్న ఊర్లో వాళ్ళకు లెంక తందుకు పోతే ఆడ ఎరకలోళ్ళు ఉండేటోళ్ళు, ఎరకలోళ్ళు అవతలు గుడిసేసుకుని ఉంటే మేము పెద్ద ఇల్లు ఉండే వాళ్ళకు, అయితే మేమన్నాం ఈ మిల్లు ఈ ఇల్లు ఎవరిది అంటే మాదేవన్నమాట, మరి ఇక్కడ గుడిసేసుకుని ఉంటున్నారు ఎల్లమ్మ తేలింది ఇంట్లో ఇంటిలో కూడా, అయితే మేమన్నా ఎల్లమ్మ ఏం తెలియదు మేము చూడొచ్చా అంటే పోయి చూడండి దర్శనం చేసుకున్నాను, మేము లోపల పోతే ఇల్లు నిండా పుట్టాయి మొత్తం పుట్ట దానికి చున్న వేసి పూజలు చేస్తున్నారు, అయితే మేము అది లోపల చూసి అవతల వెళ్ళినాం నడుస్తా ఉంటే నా ఎంబడి ఉన్న వాళ్ళు అన్నారు, ఎంత మూఢనమ్మకం ఉన్నది ఎంత అంధవిశ్వాసం, పుట్ట కోసం ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయినరు బయట ఉన్నాడు బయట ఉన్నారు, నేనన్నా అంధవిశ్వాసం ఎందుకు అంటావు, ఇది ప్రకృతి ప్రేమ, ప్రకృతిని నాశనం పట్టేయకుండా ఈ సమాజము దాన్ని కాపాడుతున్నది, దాంట్లో తప్పేమున్నది, ఇది ప్రకృతి ప్రేమ కాదా, నీ కోసం నువ్వు ప్రకృతిలో పుట్టి ప్రతిదాన్ని నాశనం పట్టిస్తావా,
నువ్వు నీ త్యాగం ఏం చేయవా నువ్వు ప్రకృతి కోసం? ప్రకృతి కోసం వీళ్ళు త్యాగం చేసే అవసరం లేదా? వీళ్ళు త్యాగం చేసిండ్రు, దాన్ని వీళ్ళకు ఒప్పుకో గానీ మూఢనమ్మకం అని ఎందుకు అంటావు? ఇల్లేంది ఈడ లేకపోతే ఇంకో జాగ్రత్త కట్టుకుంటాడు. ఆ పుట్టలో ఏదో జీవరాశులు ఉండి ఉంటాయి, అసలు ఉండి ఉంటాయి, ఏమో ఉండి ఉంటాయి, కానీ ప్రకృతి తన తాను పుట్టిన ఆకారాలు అవి అన్ని, దానికి ఎందుకు నాశనం పట్టియాలి? అది మరి ఇల్లు నిండా వేరుగా మంచిగా అలగమ్మత అనిపించే అది. సో అట్లా మనకు ముందే అయితే ఏ జీవరాశికి చంపినా ప్రాయశ్చితమే ఉండే, పాముకు చంపేసినా ప్రాయశ్చితం చేసుకోవాల్సిందే. పాము నెత్తి మీదనే మన దగ్గర భూమి నిలబడి ఉన్నది. అంటే ఈ భూభారాన్ని ఆదిశేషుడే అంటే ఈ పాములు చేయబట్టే పాములు ఎన్ని ఎలకలను విని వారితాయి. ఏమో చేనులలో పాములు భయానికి కదా రాత్రులకు దొంగలు చూర్రాయి చూర్రరు, పాములు భయానికే కదా దొంగలు చూర్రరు అని. అంటే ఏంటంటే ప్రకృతి ఈ మొత్తం భూమియే పాములు నెత్తి మీద ఉన్నట్టు కాపాడుతున్నది, భూమిని చేళ్ళని కాపాడుతుంది పాము, కాపాడుతుంది. అందుకని పెద్దలు పాములు సంపటోళ్ళు గారు అంటే వృక్ష జాతిని ఇట్లా ఈ రకంగా కాపాడినట్టు జంతుజాలాన్ని ఏ జంతువుని చంపినా ఒక ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది. గోవదకైతే మరి గొప్ప ప్రాయశ్చిత్త, గోవద అయితే మన దండిగా. ఏంటంటే మన దగ్గర ఒక రంతిదేవుడు ఉండే రాజు, చాలా దాని రాజు అంటారు. ఆయనకు 40 రోజులు ఆయన కాలంలో కరువు వచ్చింది. కరువు వస్తే 40 రోజులు ఆయనకే తింతందుకు దొరకలే. 40 రోజుల తర్వాత ఏదో తింతందుకు దొరికితే ఏదో ఒక మనిషి 4 కుక్కలు పట్టుకుని వస్తా ఉంటే ఆయనకి పెట్టేసి గింతదండి దానం చేసి. అయితే ఆయన దగ్గర కరువు ఎందుకు వచ్చే అంటే ఆయన దగ్గర నిత్యే 84,000 ఆవులని చంపటోడు ఈ రంతిదేవుడు. ఆ రంతిదేవుడు కాలంలో 84,000 ఆవులు నిత్యం నరక పడుతుండే. ఆ తోలు తీసి ఆడైతే వెడుతుండ్రి, ఆ రక్తం బొట్టులు కింద వడి వాడి ఆడికెళ్ళి ఒక నది మొదలైంది, రక్త ప్రవాహపు నది. ఆ నది దానికే చరమావతి అన్నారు. చరమావతి ఇప్పుడున్న చంబల్ నది గదే అంటారు. అయితే గింత ఆవుల్ని చంపిన తర్వాత భూభాగంలోనే ఆవులు లేకపోయినాయి. అయితే ఓ ఆవుతో నడిచేది ఒక అర్థవ్యవస్థ అనేది నాశనం అయిపోయాయి. కరువు రాకపోతే ఇంకేమైపోతుంది? ఆవుతోటే ఏ పొలం దున్నే ఎడ్లు వస్తాయి, అన్ని ఉండే ఏరు గేరు అంతా. ఇక అర్థవ్యవస్థనే నాశనం అయిపోయాయి. మన దగ్గర ఆవుతోని ఒక అర్థవ్యవస్థ, చెట్టుతోని ఒక అర్థవ్యవస్థ. ఈ చంబల్ నది అప్పటి ఆ చర్మావతి నది, కానీ దాని రక్తదాహం ఇప్పటికి తీరినట్లేదు. ఇంకా ఆ చంబల్ రక్తం ప్రవహిస్తుంది, నడుస్తూనే ఉంటాయి. ఇస్ తరహ సే హమారే పాస్ మే ప్రకృతి కో కాఫీ పద్ధతి సే రఖా గయా ఖూబ్ సుందర ఢంగ్ సే. ఔర్ ఇత్నీ సుందర సుందర జగాయే జహా అప్పుడు శ్రీశైలం ఉన్నాయి, అలా అన్నిటికంటే లోతున్నది ఆ నది, దానికి పాతాళ గంగా అని పేరు పెట్టిండ్రు. పాతాళ గంగా ఏదో 2 కిలోమీటర్ల కింద దిగాలి. అదే తిరుపతి దగ్గర మీదికెళ్ళి పడతా ఉంటుందని ఆకాశ గంగా అన్నారు. ఎక్కడెక్కడైతే ఏ నది ఏ గుట్ట చాలా విచిత్రంగా అనిపించే, ఆడ ఒక్కొక్క దేవుణ్ణి ఖాయం చేసి ఆ కాలం వాళ్ళు టూరిస్ట్ ప్లేస్ లెక్క చేసుకున్నారు, తీర్థస్థలం లెక్క, పుణ్యక్షేత్రం లెక్క ఖాయం చేసి జనాలందరూ పోయి ఆడ చూడాలి, దర్శనం చేసుకోవాలి, మొత్తం అంతా చూడాలి అని ఇంకా పద్ధతులు ఖాయం. అంటే దేవుడి దర్శనం కాకుండా అక్కడ ఉన్న ప్రకృతిలోని వింతలు విడ్డూరాలు చూసి అయితే ఉన్నాయి అవి అన్నిటికి చూడాలి అని ఇంకా పద్ధతులు ఖాయం చేస్తారు. జనసామాన్యం తిరిగేటోళ్ళు ఆనందాన్ని చూసేటోళ్ళు, ఎవరినైతే గుహలు ఉన్నాయి లేకపోతే అది దాన్ని నాశనం చేయకుండా దాని లోపల దేవతలని పెట్టేసిండ్రు, దాని లోపల స్వచ్చి స్వచ్చి ఎంత దూరం దాకా ఉన్నదో ఏమున్నదో అది చూస్తూ ఉంటారు. తో ఇస్ తరహ సే హమారే పాస్ మే ప్రకృతికి కాఫీ బడి ఏక మాన్యత మిలీ హై. అయితే ఇప్పుడు ఈ అడవి నుంచి మనిషి ఈ రకమైన చెట్టు చేమల నుంచి ఇట్లా లాభాలు పొందనే కాకుండా తన ఆరోగ్యం గురించి కూడా మొత్తం అడవి మీద ఆధారపడి, ఆయుర్వేద లక్షణ ఆయుర్వేదం మొత్తం అడవి మీద ఆధారపడి, ప్రకృతి మీద ఆధారపడి, ఆయుర్వేదం మొత్తం ప్రకృతి మీదనే. మన దగ్గర ఇప్పుడు ఒకసారి ఏమైందంటే కృష్ణుడు గోవర్ధన గుట్టకు లేపుకున్నాడు ఏళ్ళ మీద, వేలి మీద గోవర్ధన గిరి నిలిపాడు. అయితే ఒక గుట్టకు కూడా ఏళ్ళ మీద లేపగలుగుతాడా? ఆ పిల్లగాడు అందరూ ఇంద్రుని పూజ చేసేందుకు పోతా ఉంటే ఆపిండందరు ఎక్కడ పోతున్నాడు అందరు ఇంద్రుని పూజ ఓడైనా చూసిండు ఆ ఇంద్రుడు ఎట్లుంటాడు ఏముంటాడు ఇంద్రుడు ఏంది ఏం సాయపడతాడు మనకు? దానికంటే ఈ గుట్ట నయం కాదు, ఈ గుట్టకు పూజ చేయండి అని ఒక చిన్న ఏలు చూపెట్టి దేవతల కంటే మీదికి లేపేసి
అందరు ఊరోళ్ళు ఆ గుట్టకు పూజ చేసింది. అంటే ప్రకృతి ఒక అడవిని దేవతల కంటే ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు ఒక వేలతో చూపించి చూపేటి కథ ఎత్తు చేసే ఉన్నోళ్ళందరూ ఆ గుట్టకు పూజ చేసిండ్రు, ఆ ప్రకృతికి పూజ చేసిండ్రు. సో హమారే పాస్ ఆయుర్వేదిక్ కా ఖజానా హి పూరి ప్రకృతి హై. కొన్ని జాగల్ అయితే ఎప్పుడైతే ఈ శ్రీ పర్వతం మీద కొందరు శిష్యులు ఆచార్య నాగార్జునకు అన్నారు, మహారాజా మా ఎంబడి చైనా దేశానికి నడవు బాగుంటది అంటే ఈయన అన్నాడు, ఈ గింతదండి ఈ శ్రీ పర్వతం ఉన్నది కదా ఈ గుట్ట పనికిరాని ఏదో ఒక చెట్టు పట్టుకురండి నేను మీ ఎంబడి వచ్చేస్తా. ఈ శ్రీ పర్వతం మీద ఉన్న చెట్లలో ఏదైనా పనికిరాని నాకు చూపిస్తే గనక నేను మీ ఎంబడి వచ్చేస్తా, నేను మీ ఎంబడి వచ్చేస్తా. పాపం అంత గుట్ట అంత లెంకిండ్రు, ఏ గడ్డి పట్టుకుని పోయినా దానికి ఏదో ఉపయోగం చెప్తున్నాడు, ఏది పట్టుకుని పోయినా దానికి ఆయుర్వేదం లెక్క చొప్పున ఏదో ఒకటి చెప్తా ఉన్నాడు. అయితే ఆఖరికి పాపం వాళ్ళు, మహారాజా మాకు కొన్ని పుస్తకాలు ఇచ్చే, ఆ పుస్తకాలు పట్టుకుని మేము వెళ్తాం అన్నారు. గంతిగా ఆచార్య నాగార్జునుడు అపారమైన జ్ఞానంతో అక్కడ ఒక యూనివర్సిటీ సిద్ధుడు, సిద్ధ రసాయనిక క్రియలు చేస్తాడు ఆయన పెద్దదండిగా. అయితే వాళ్ళు ఈ ఆ గుట్ట కోసమే పసర్వేది విద్య ఆయనకే వస్తుంది అని చెప్పి చాలా పసర్వేది చాలదండి బంగారంగా ఇది ఇనుముని బంగారంగా మార్చడం. ఇవన్నీ విద్యలు చాలదండిగా ఉన్నాయి ఉన్నాయి మన దేశంలో చాలదండి విద్యలు పసర్లతోని. ఒక్కసారి రాహుల్ సాంకృతాయన్ పోతా ఉంటే తిబ్బత్ వైపు పోతా ఉంటే ఆయన ఎమ్మడి ఒక సన్యాసి ఉండే బౌద్ధ భిక్షు. ఆ ఏరియాలో పోయిన తర్వాత ఒక పెద్ద బండ చూసిండు, బండ చూసి అన్నాడు అవు దీన్ని లేపుకుంటావా అనమాటే రాహుల్. రాహుల్ అంటే ఈయన గింత పెద్ద బండ లేస్తాదే ఊళ్ళకైనా, సో నువ్వు లేపుతావా, ఎట్ట లేస్తుంది నేను లేపిస్తా అన్నాడు. ఓ ఇటు అటు ఊరికిండు కొన్ని ఆకులు దింపిండు, ఆకులు దింపి దాన్ని పసర తయారు చేసి ఆ బండ తిరుగోల వేసే బండ తిరుగోల వేసి లేపుకున్నాడు. ఈయన లేపుకున్నాడు దూది మూల్యతో ఆడినట్టాలి నీగా గొడిసే బిగరిపించిండు ఆ బండని ఆ బండతోటి. ఇప్పుడు వెట్టయి పెట్టేసి అవతలు పడానంట ఈ గీత కంటే పెట్టేసి అవతలు పడ్డాడు. మళ్ళా దాన్ని జరుగుతుంది మళ్ళీ కలగవా ఆ బండ. ఈయన నువ్వు ఏం చేసినావయ్యా అంటే నేను ఏం చేయలే, ఈ పసర్ల ద్వారా గింత ఒక భూభాగం ఒక గురుత్వాకర్షణని తగ్గించిన భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని పసర ద్వారా అంత పెట్టు ఆయన అంత పెట్టి కథ పట్టించిన గురుత్వాకర్షణ శక్తి చేయబట్టే కదా ఇవన్నీ బరువులు బరువులు. దేనికైనా బరువు వచ్చేది ద్రవ్యరాశి వచ్చేది గురుత్వాకర్షణ శక్తి బట్టి గురుత్వాకర్షణ శక్తి. అంటే మన దగ్గర ఇంత గొప్ప భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని తాత్కాలికంగా ఆపేంత గొప్ప విద్య మునుపటి అడవిలో ప్రకృతిలో మునుపటి కాలంలో ఈ చెట్ల రసాలతోనే బండలు వలగొట్టేటోళ్ళు. పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు చూస్తాం కదా బాబా గింత పెద్ద పెద్ద బండలు ఎట్ల తెచ్చిండ్రు ఎట్లా ఏం చేసిండ్రు. అయితే కొన్ని చెట్లని చెట్లకు పసర్లు తీసి ఈ దారం ముంచేసి గీతలు వేసేటోళ్ళు డోరీ కొట్టేటోళ్ళు. ఆ తర్వాత సుత్తే వట్టి ఇటు ఇటు కొట్టా పోతే పరవాస్తుంది అంటే పసరులో ఆ రాళ్ళని కరిగించే రాళ్ళని వలగొట్టేసే సామర్థ్యం ఉంటుండే. బరాబర లెక్క చొప్పున వలగొట్టేసి బండ్ల మీద ఎక్కిచ్చి గంత పెద్ద బండ బండి మీద ఎక్కేయాలంటే కూడా ఆ ఇరుసులు అంగిపోతాయి కదా అంగిపోతాయి. ఆ ఇరుసు కూడా కొన్ని రసాలు పూస్తుంటాయి ఆ ఇరుసు విరగకుండా ఇరగకుండా అంగకుండా. దాని మీద ఆ రాళ్ళు రప్పలు గుళ్ళ దగ్గర దాక మోసుకొని తెచ్చిండ్రు అట్లా. సో ఇవన్నీ అడవి ఒక్క అడవి ప్రకృతిలోని ఇన్ని రహస్యాలను అప్పటి పూర్వీకులు కనిపెట్టి తన మంచి కోసం వాడుకున్నారు. బిల్కుల్ బహుత్ కుచ్చలా హే. సో ఈ ఆయుర్వేదం గురించి ఇంకా చెప్పండి ఏమన్నా, అంటే అడవిలో ఏ రకాల చెట్లు మామూలుగా ఎంతటి విలువైనవి? మన దగ్గర ఎన్నో రకాల చెట్లు సో కాఫీ తరకే బహు తరతరకే హే అది చాలా దండిగా ఉన్నది. మళ్ళీ ఎప్పుడన్నా తీరం అయితే ఇప్పుడు అడవికి సంబంధించిన పూజల గురించి అడవిలో ఏ చెట్టు ఎప్పుడు నరకాలి, ఏ చెట్టు మీద గొడ్డలు పెట్టద్దు, ఏ చెట్టులో దేవులు దేవతలు కొలువై ఉన్నారు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. అయితే అడవికి సంబంధించిన ఇంకా కొన్ని విశేషాలు మనం వచ్చేవారం మాట్లాడుకుందాం. అంతవరకు నమస్కారం అండి రవీంద్ర శర్మ గారు. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.